ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ప్రముఖ రియాలిటీ సంస్థ సత్య కన్స్ట్రక్షన్స్ నుండి మరో కొత్త ప్రాజెక్టు లాంచ్ కాబోతోంది. అర్బన్ లగ్జరీ లివింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా అత్యాధునిక సదుపాయాలతో గుంటూరులో ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రెగాలియాను లాంచ్ చేస్తోంది సత్య కన్స్ట్రక్షన్స్. గుంటూరు పండుగల సీజన్ సందర్భంగా రెగాలియా బ్రోచర్ను లాంచ్ చేస్తోంది సత్య కన్స్ట్రక్షన్స్. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు అతి సమీపంలో డెవలప్ చేస్తోన్న సత్య రెగాలియా ప్రాజెక్టులో 2 BHK, 3 BHK, 4 BHKలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బ్రోచర్ లాంచ్కు సంబంధించిన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏదో ఒకటి అడిగితే మోర్ డీటెయిల్స్ బయటకు వస్తాయి. మేము ఆ ఫ్లోలో కొన్ని మిస్ అయితే మిస్ అయ్యి ఉండదు. మీ కొండాలి గుంటూరు జిల్లాలో ఎన్నో వెంచర్ సార్? ఇది 37th వెంచర్ అండి. 37 ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అది గుంటూరు, అన్నీ కూడా గుంటూరులోనే కట్టాము, గుంటూరు జిల్లాలోనే కట్టాము. ఒక ప్రాజెక్ట్ బట్టి వైజాగ్లో కట్టాము, ఒక ప్రాజెక్టు కొలాబరేషన్ పెట్టు విజయవాడలో, అంటే అదర్ నేమ్. గేటెడ్ కమ్యూనిటీ ప్లాన్ చేస్తాం. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్, అంటే దీనికన్నా బిగ్గర్ ప్రాజెక్ట్ చేశాము. నాన్ గేటెడ్ 200, ఇందాక నేను అడ్రస్ చేశాను, 240 ఫ్లాట్లు ఒక గివెన్ ప్లేస్లోనే 5 అప్రూవల్స్ తీసుకొని ఒక గివెన్ ప్లేస్లో చేశాము. దట్ వాజ్ నాట్ ద గేటెడ్ కమ్యూనిటీ, బట్ ఇదే ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ వన్ అది. క్వాంటిటీ వైజ్గా వస్తే ఇంతకన్నా పెద్ద ఎక్కువ. ఇప్పుడు దాకా అయితే మేము రెడ్ బ్రిక్ే వాడామండి. ఈ పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్కి ఏఏసీ బ్లాక్స్ వాడాలనేది మాకు టెక్నికల్ నిపుణులు ఇచ్చిన ఇన్ఫర్మేషను. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతూ ఉండి లేటెస్ట్ టెక్నాలజీని కూడా మనం అందిపుచ్చుకోవాలి. సమయం ఇంపార్టెంట్, మెటీరియల్స్ ఆర్ ఇంపార్టెంట్, అండ్ డ్యూరబిలిటీ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ తోటి మేము ఏఏసీ బ్లాక్స్తో స్టార్ట్. రిగాలియా ఇంకొకటి అండి, రిగాలియా బై 2020 కల్లా మేము కంప్లీట్ చేసే ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా కూడా మాకు ఒక ప్రోగ్రామ్ వేసుకున్నాము. మా ప్రోగ్రామ్ ప్రకారము వీఆర్ ఎష్యూరింగ్ అవర్ కస్టమర్ దట్ 2020 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామండి విత్ ద గ్రేస్ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్. దట్ ఇస్ ద 1 పాయింట్ ఈ టైంలో వెరీ పర్టికులర్గా డిస్కస్ చేసి చెప్పాల్సిన అంశం. సరే, ఈ క్రమంలో ఇసుక, ఇసుక ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి దీన్ని ఎట్లా డీల్ చేస్తామని. ఇప్పుడు మనకి మనకి గతంలో మన నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఇసుక కొరత ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం లేదు, తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రీసెంట్గా ఒక విధానాన్ని తీసుకొచ్చింది అక్టోబర్ 5 నుంచి. కానీ ఇంతలోకి మళ్ళీ వర్షాలు రావటం, క్లైమేట్ నేచురల్గా కూడా క్లైమేట్ అలో చేయకపోవడం, మరి వారు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇస్ అన్ నేచర్ ఎవరిబడి వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఐ థింక్ ఎప్పుడు ఎలకాలం ఇట్లాగానే వర్షాలు పడవు, వెంటనే వాళ్ళు ఒక సిస్టమ్ అడాప్ట్ చేశారండి, శాండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఒకటి అడాప్ట్ చేశారు. అక్కడి నుంచి మాకు ఇసుక వచ్చింది, మాకు డెఫినెట్గా మేము ఇన్ టైం దీన్ని హ్యాండ్ఓవర్ చేయగలమని అనుకుంటున్నాం. ఇక ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. ఉద్యోగ